ఇదంతా చరిత్ర ఎందుకు పోరాటాలు చేశారు బ్రిటిషర్ల మీద నియంతృత్వ పోకడలు అణచివేత ధోరణి తట్టుకోలేక ప్రజల తిరుగుబాటు వచ్చింది ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మనందరికీ తెలిసిందే ఆమె కూడా నియంతృత్వ పోకడలకు పోయి 75 లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఏమైంది ఆ పరిస్థితి ఆమె గలవాల ఆమె కొడుకు గలవాల ఎవరూ కూడా రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి హక్కుల్ని హరిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ వాళ్ళ హక్కుల్ని ఉపయోగించుకునే దానికి అవకాశాలు ఖచ్చితంగా ఉండాలి అలా కాకుండా మాట మాట్లాడితే ఇరుకు సందుల్లో మీటింగ్ పెడుతున్నారు లేదా డ్రోన్ల కోసం ప్రజల్ని చంపుతున్నారు అని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని చంపి అధికారంలోకి రావాలనేటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఏ నాయకుడైనా కోరుకుంటాడా కొద్దిగా ఆలోచించాలా క్రిమినల్స్ కి మాత్రమే క్రిమినల్ ఐడియాలు వస్తాయి చంద్రబాబు నాయుడు పరిపాలన దర్శుడు అంతే తప్ప క్రిమినల్ కాదు ఏ రోజు కూడా ఎటువంటి ఆర్థిక నేరాలు కాని చేసి లేదా ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఉండి కూడా ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు ఎక్కడా లేదు నువ్వు వస్తే కందుకూరులో అదే ప్లేస్ లో మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు వస్తే అదే ప్లేస్ లో మీటింగ్ జరిగింది ప్రతిపక్ష పార్టీ జరిగేటువంటి సభలకి సమావేశాలకి పోలీస్ ప్రొటెక్షన్ వాసినటువంటి బాధ్యతని నువ్వు విస్మరిస్తే కేసులు పెట్టాల్సింది నీ మీద నువ్వు తిరగకుండా ఉండే దానికోసం నువ్వు ఇంట్లో కూర్చోవాలి తప్పితే మిగతా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని తిరిగేదానికి నువ్వు అడ్డంకులు కల్పిస్తే కుప్పలు ఏమైంది తిరుగుబాటు చేశారు రాక్షసులు రాజ్యం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటుని ఫలితం ఏంటనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చూస్తాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నువ్వు ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వాళ్ళు వచ్చింది ఈ భారతదేశంలో కార్యకర్తలు బలంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీలు రెండే రెండు ఒకటి డిఎంకే రెండు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీకి బలమే కార్యకర్తలు వాళ్ళని నువ్వు కనుక రెచ్చగొడితే ఖచ్చితంగా చెప్తావన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు తట్టుకోలేవు దాంట్లో ఎటువంటి సందేహమే అక్కర్లేదు 170 సీట్లు కాదు నువ్వు గెలిచేది కూడా కష్టమైపోదు ప్రజాస్వామ్యంలో పరిరక్షించాలా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలా ఇందా జనార్దన్ గారు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారికి వద్దనుకుంటే నువ్వు అసలు ఒక్కరోజు తిరగలవా అట్లా కాకుండా నీకు ఎంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు ఆ రోజున ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని హక్కులు ఉంటాయి ఎవరు చెప్పాలనుకుంటే వాళ్ళని ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ విధానాలు అవన్నీ కూడా ప్రజలకు చెప్పుకున్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది అందరికీ కూడా అలా కాకుండా నువ్వు నియంత్రించాలనేటువంటి విధానం మంచిది కాదు నీ ధోరణితోటి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు సంక్షేమ పథకాలు నువ్వు ఒక్కడో ప్రవేశపెట్టిందేం కాదు కొత్తగా వచ్చిందేం కాదు ఈ భారతదేశంలో పేదరికం పోవాలని గత అనేక దశాబ్దాల నుంచి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీలు అన్ని పార్టీలు కూడా నువ్వేం కొత్తగా వచ్చి ఏమేమి నువ్వేం సృష్టించలే మీ నాణ్యం సృష్టించలే ఒక్కొక్కరు ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి వచ్చేది కూడా దేనికోసం ప్రజల సంక్షేమం కోసం ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అందరూ బాగుండాలనేటువంటి కోరుకునే విధంగా రాజకీయాలు చేస్తారు తప్ప నీలాగా కేవలం నీ పార్టీ వాళ్ళు నువ్వు మాత్రమే సంపాదించుకోవాలి నీ కుటుంబం మాత్రమే బాగుండాలి రాష్ట్రం ఏమైపోయినా కూడా పర్లేదనేటువంటి నియంత్రణతో పోకడలతోటి ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది కాబట్టి అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ ఖచ్చితంగా ఏకం కావాల్సిన సమయం ఇది ఇటువంటి పిచ్చి జీవుల మీద ఖచ్చితంగా అందరూ తిరగబడాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ ముందుందనే విషయాన్ని మాత్రం అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సినిమాలకు కూడా రాజకీయాలా ఏబిఎంలో గ్రౌండ్ చాలదా ఇందిరాగాంధీ రాలా మీటింగ్ జరగాల అక్కడ సోనియా గాంధీ వస్తే మీటింగ్ జరగల సంజయ్ గాంధీ వస్తే మీటింగ్ జరగల చిరంజీవి గారి హిట్లర్ ఫంక్షన్ జరగల అక్కడ నిన్నగాక మన పవన్ కళ్యాణ్ మీటింగ్ జరగల ఎన్ని లక్షల మంది వచ్చారు నువ్వు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన బాధ్యతని విస్మరించి ఏ విధంగా ఏ కార్యక్రమం జరగకుండా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తా పోతే ఎవడో హర్షిస్తాడు దీన్ని ఇది మంచి విధానం కాదు ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది తెలియజేస్తాను